నమస్కారం, ఏడిబి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రైతు బంధు పథకం ఆరవ రోజు అదే జోరు. అన్నదాతలకు మరో వరాల జట్టు 5 లక్షల ప్రమాద బీమా. గురువురావు మంత్రికి ఘన స్వాగతం. ఇంటికి వెళ్లి వృద్ధ రైతుకు చెక్కును అందించిన రామన్న. ప్రాచీన కళలను కాపాడేలా వేసవి శిక్షణ శిబిరాలు. పెద్ద పూజలో పాల్గొన్న మంత్రి రామన్న దంపతులు నృత్య కళలను ప్రోత్సహించాలన్న దేశీ సంధ్యారాణి. ఘనంగా డెంగ్యూ వ్యాధి నివారణ దినోత్సవ వేడుకలు. వ్యాధి నివారణపై వైద్య సిబ్బంది అవగాహన ర్యాలీ. పరిసరాల పరిశుభ్రత పాటించాలన్న వైద్యాధికారి రాజీవ్రాజ్. అన్నదాతల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ 5 లక్షల ప్రమాద బీమా పథకానికి శ్రీకారం చుడుతున్నారని మంత్రి జోగరామన్న అన్నారు. బుధవారం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించిన మంత్రి రైతు బంధు చెక్కుల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొని రైతులకు చెక్కులు, నూతన పట్టా పాస్ పుస్తకాలను అందజేశారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్2 నాటికి సీఎం కేసీఆర్ రైతులకు మరో వరాల చెల్లు కురిపించనున్నారని మంత్రి జోగరామన్న తెలిపారు. అందరి మాదిరిగానే రైతులకు సైతం ప్రమాద బీమా కింద 5 లక్షలను చెల్లించేలా బీమా పథకం రూపకల్పనకు శ్రీకారం చుడుతున్నారని వెల్లడించారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలోని విస్తృతంగా పర్యటించిన మంత్రి రైతు బంధు పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అందులో భాగంగానే ఆదిలాబాద్ రూరల్ మండలంలోని రాంపూర్, యాపల్గూడ, తంతోలి గ్రామాల్లో బుధవారం పర్యటించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పోజారెడ్డి, ఐసీడీఎస్ ఆర్గనైజర్ కస్తాల ప్రేమల, టీఆర్ఎస్ నాయకులు యూనిస్ అక్బానే, సాజిదుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా రాంపూర్ గ్రామానికి వచ్చిన మంత్రికి ఎడ్ల బండితో గ్రామస్తులు స్వాగతం పలికారు. గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి రైతు బంధు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు పంట పెట్టుబడి సహాయం కింద ఎకరానికి 4,000 చొప్పున నగదును చెక్కుల రూపంలో అందించడంతో పాటు పట్టా పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి రామన్న మాట్లాడుతూ అన్నం పెట్టే రైతన్నలో కష్టపడి పనిచేస్తేనే అందరికీ అన్నం దొరుకుతుందని, అలాంటి అన్నదాతలను ఆదుకునేలా సీఎం కేసీఆర్ ఈ పథకానికి శ్రీకారం చుట్టారని అన్నారు. అస్తవ్యస్తంగా ఉన్న భూ రికార్డులను 100 రోజుల ప్రక్షాళన చేపట్టి రైతులకు న్యాయం చేశారని గుర్తు చేశారు. 24 గంటల విద్యుత్ సరఫరాతో పాటు సాగునీరు అందించేందుకు చెనక కొరాట బ్యారేజ్తో పాటు జిల్లాలో మరెన్నో ఎత్తిపోతల పథకాలను నిర్మిస్తున్నామని తెలిపారు. దాని గురించి నేను మీ ముందు 4 ముచ్చట్లు మాట్లాడతాను. ఈ రైతు బంధు పథకం అనేది మీ దగ్గర 80 మంది పట్ట పాస్ బుక్స్ ఇస్తున్నాం. 84 మందికి చెక్లు ఇస్తే దాని యొక్క డబ్బు 11,34,220 రూపాయలు మీ గ్రామానికి ఇస్తా ఉన్నాం. మీ ఊళ్ళో 283 ఎకరాల భూమి ఉంది. దీనికి సంబంధించి 2 విడతల్లో రైతుకు పెట్టుబడి అన్నదాతను ఏ విధంగా ఆదుకునే ఉద్దేశంతో ఇప్పుడు 4,000 ఇస్తున్నాం. రేపు నవంబర్ మాసంలో మరో 4,000 ఇస్తాం. రైతుకు బయటకు పెట్టుబడి పోకుండా ప్రభుత్వం మీకు ఇచ్చి ఇది బాకీ కాదు, మీరు తిరిగి కట్టేది కాదు, ఎట్లా నెలలో 1,800 రూపాయలు పెన్షన్ ఇస్తున్నామో ఈ రకంగానే మీకు ఏదైతే నెల నెల కొద్దిగా ఏదో కొద్దిగా ఉడతాభక్తిగా ప్రభుత్వం సాయం చేస్తుంది. అట్లనే అన్నం పెట్టే రైతన్నకు కూడా తప్పకుండా కొద్దిగా పెట్టుబడికి సాయం చేస్తే బాగుంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు 8,000 ఎకరాలకు 2 విడతల్లో ఈ నెల నవంబర్ నెల ఇవ్వాలని మన ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ గ్రామానికి 11,34,220 రూపాయలు ఇస్తున్నారు. కేసీఆర్ గారు అయిన వెంటనే 1,00,000 రూపాయల రుణం కూడా, 1,00,000 వరకు ఏ రైతన్న కానీ
ప్రెస్ ఉన్నా పెండింగ్ ఉన్నా సన్నకార చిన్నకార జూళ్ళే. రైతు రైతే కాబట్టి కష్టపడి పనిచేసిన రైతన్నకు లక్ష వరకు మాఫీ చేసాం. ఏదైనా దురదృష్టవశాత్తు పాపం చనిపోతే ఆ రైతు కుటుంబంలో పెద్ద మనిషి ఉంటే ఆ కుటుంబ యజమాని చనిపోతే 5 లక్షల రూపాయలు కూడా రైతులకు ఇచ్చే కార్యక్రమం. అదేవిధంగా యాపల్గూడ గ్రామంలో జరిగే రైతు బంధు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. కార్యక్రమానికి సర్పంచ్ ఇస్రుబాయి, ఎంపీటీసీ శ్రీవాణి, టీఆర్ఎస్ నాయకులు రమేష్తో పాటు ఎంఆర్ఓ పలువురు అధికారులు పాల్గొన్నారు. సందర్భంగా గ్రామానికి వచ్చిన మంత్రికి మహిళలు తిలకందిద్దగా గ్రామస్తులు డప్పు చప్పులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎడ్లబండి ఎక్కిన మంత్రి స్వయంగా ఎడ్లబండిని నడుపుతూ సభస్థలికి చేరుకున్నారు. ఈ మేరకు గ్రామంలోని రైతులను ఘనంగా సన్మానిస్తూ వారికి పట్టా పాస్ పుస్తకాలతో పాటు 4,000 రూపాయల చెక్కులను అందజేశారు. అదేవిధంగా అనారోగ్యంతో ఉన్న మామిల భావన్న అనే వ్యక్తి ఇంటికి వెళ్లిన మంత్రి సదరు రైతుకు 12,240 రూపాయల చెక్కును అందజేయడంతో భావన్న ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి మంత్రి రామన్న మాట్లాడుతూ గత 70 ఏళ్ల కాలంలో ఏ ప్రభుత్వాలు చేపట్టిన విధంగా అన్నదాతల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. రైతుల అభివృద్ధి కోసం పంట పెట్టుబడి కింద నగదును అందజేస్తే బీజేపీ నాయకులు మాత్రం ఈ నగదుతో రైతులు మద్యం సేవిస్తున్నారని అనాలోచిత మాటలు మాట్లాడుతూ అన్నదాతలను అవమానిస్తున్నారని మండిపడ్డారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని అటవీ భూములను సాగు చేస్తున్న 20,000 మంది నాన్ ఏజెన్సీలకు సైతం చెక్కులను అందజేస్తున్నట్లు వెల్లడించారు. జూన్2న రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని యాపల్గూడ గ్రామస్తులకు దళిత బస్తీ కింద భూమి పట్టాలను అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రాంతంలో చాలా మంది నానిష్టం చెప్పి మొత్తం దగ్గర దగ్గర 20,000 మంది రైతులు మొత్తం మన పాత ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నారు. వాళ్ళకు ఇచ్చే కార్యక్రమం తీసుకున్నాం. ఎన్నికల ముందు కూడా 81 సంవత్సరాల క్రితం నిజాం సర్కారు ఉన్నప్పుడు ఈ భూముల రికార్డు తయారైంది. 81 సంవత్సరాల తర్వాత ఎప్పుడైనా ఆలోచించిందా? అందుకు ఏజెన్సీలలో కొద్దిగా 1/70 చట్టం చాలా సున్నితంగా ఉంటుంది. ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నప్పుడు కొద్దిగా ఆలస్యం కావచ్చు. నేనే సడన్గా ముఖ్యమంత్రి దగ్గర క్యాబినెట్లో కూర్చొని మరలా మంత్రులు పిలిస్తే నేను సెపరేట్గా ఆ గ్రామాలకు కష్టాలు తెలుసుకున్నాను. అనంతరం తంతోలి గ్రామంలో జరిగిన పంట పెట్టుబడి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఇందులో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు అడ్డిబోజారెడ్డితో పాటు తదితర టీఆర్ఎస్ నాయకులు అధికారులతో కలిసి రైతులకు పంట పెట్టుబడి ఆర్థిక సహాయంతో పాటు పట్టా పాస్ పుస్తకాలను మంత్రి అందజేశారు. పెన్గంగా నదిపై నిర్మించబోయే బ్యారేజీల నిర్మాణాలకు సంబంధించిన పనులపై బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో తెలంగాణ మహారాష్ట్రాలకు చెందిన అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఇంటర్ స్టేట్ బోర్డు కార్యదర్శి అజయ్ కుమార్ సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ మహారాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పెన్గంగా నదిపై నిర్మించే బ్యారేజీలకు సంబంధించిన విషయాలపై బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇరు రాష్ట్రాల సాగునీటి ఇంజనీర్లు, రెవెన్యూ అధికారులు, ఇంటర్ స్టేట్ బోర్డు కార్యదర్శి అజయ్ కుమార్ సమక్షంలో సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ దివ్యా దేవరాజన్, మహారాష్ట్ర అడిషనల్ కలెక్టర్ చంద్రకాంత్ జాజు, సాగునీటి ఇంజనీర్లు, ఈఈలు, ఆర్డీఓలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భీంకుడ్, దిగ్రజ్, పింపారడ్, పర్సోడ బ్యారేజీల నిర్మాణాలకు సంబంధించిన వివరాలపై ఇరు రాష్ట్రాల సాగునీటి ఇంజనీర్లు పలు అంశాలపై చర్చించారు. భీంకుండ్ బ్యారేజీలో చెరి 50% నీటి వినియోగం, ఖర్చు, ఆయకట్టు చేసుకున్నట్టుకు చర్చించారు. పింపారడ్ పర్సోడ బ్యారేజీ 30% తెలంగాణ, 70% మహారాష్ట్ర చొప్పున వినియోగించుకోవచ్చని, దిగ్రజ్ బ్యారేజీ పూర్తి ఇన్వెస్టిగేషన్ పూర్తయిన పిదప 30-70% చొప్పున వినియోగించుకున్నట కొరకు అభిప్రాయం తెలిపారు.
ఈ వివరాలను ఇంటర్ స్టేట్ బోర్డు సమావేశంలో చర్చించుటకు ప్రతిపాదనలు పంపడం జరిగిందని కమిటీ బోర్డు సభ్యులు తెలిపారు. డెంగ్యూ వ్యాధి లక్షణాలు కనబడితే వెంటనే వైద్యుని సంప్రదించి తగిన వైద్య చికిత్సలు తీసుకోవాలని డిఎండెచ్ఓ రాజీవరావు సూచించారు. జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం సందర్భంగా బుధవారం జిల్లా కేంద్రంలో వైద్య సిబ్బంది ర్యాలీ చేపట్టారు. డెంగ్యూ వ్యాధిపై అవగాహన కలిగేలా ప్లకార్డులను ప్రదర్శిస్తూ పట్టణంలోని పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ఇంటి చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ డెంగ్యూ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని డిఎండెచ్ఓ రాజీవరాజు సూచించారు. బుధవారం జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా డెంగ్యూ వ్యాధిపై ప్రజలకు అవగాహన కలిగేలా వైద్య సిబ్బంది ర్యాలీ చేపట్టారు. డెంగ్యూ వ్యాధి అవగాహన ర్యాలీ పట్టణ పురవీధుల గుండా సాగింది. డిఎండెచ్ఓ కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీలో ప్లకార్డులను ప్రదర్శిస్తూ ప్రజలకు డెంగ్యూ వ్యాధిపై అవగాహన చేపట్టారు. అనంతరం డిఎండెచ్ఓ రాజీవ్రాజ్ మాట్లాడుతూ దోమల వల్ల సంక్రమించే ఈ వ్యాధి పట్ల ప్రజలు పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాలని అన్నారు. ఇంటి చుట్టూ పరిసరాలలో పాడైపోయిన టైర్లు, కొబ్బరి చిప్పలలో ఈ దోమలు వ్యాప్తి చెందుతాయని పేర్కొన్నారు. చర్మంపై ఎర్రటి మచ్చలు, జ్వరం, నీరసం తదితర లక్షణాలు కనబడితే వెంటనే వైద్యుని సంప్రదించి తగిన చికిత్సలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే డెంగ్యూ వ్యాధిని నివారించవచ్చని తెలిపారు. ఇది ముఖ్యంగా ఈ వ్యాధి అనేది చాలా ప్రమాదకరమైన వ్యాధి. దీంట్లో డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్, డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అనే రెండు ముఖ్యమైన వ్యాధులు వస్తాయి దీంతో. ఇది దోమలతో వస్తుంది. ఇది ఏంటంటే ఇంటి పక్కన, ఇంటి పరిసరాల్లో ఏదైనా పాతబడ్డ టైర్లు కానీ, ఏదైనా కొబ్బరి చిప్పలు కానీ, దాంట్లో నీళ్లు ఉంటే దాంట్లో ఈ ఈడిస్ ఈజిప్టై అనే దోమ పెరిగి అది దాని కాటుకు గురి అయిన వైరసే ఇది. దాంతో వచ్చే వైరసే ఈ డెంగ్యూ వైరస్. సో ఈ వ్యాధి పట్ల అందరూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా దానికి సూచనలు అంటే ఏముంటుందంటే ఎర్రటి మచ్చలు వస్తాయి శరీరం మీద, అదేవిధంగా చక్కెర రుచి పడిపోవడము, జ్వరం ఎక్కువ తీవ్రంగా రావడము, కీళ్ళ వాపులు నొప్పులు రావడము ఉంటుంది. సో ఈ వ్యాధి పట్ల అవగాహన పెంచడానికి ఈరోజు కృషి చేస్తున్నాం. అదేవిధంగా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఈ వ్యాధి పట్ల కోరుతున్నాం. గత కొన్ని సంవత్సరాలుగా అటవీ భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు అటవీ భూమి హక్కు పత్రాలు కల్పించి రైతు బంధు కింద ఆర్థిక సహాయాన్ని అందజేయాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులు మాడవీరాజు, ప్రవీణ్, వేణుగోపాల్ తదితరులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాయల్ శంకర్ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అటవీ హక్కు పత్రాలు లేని కారణంగా సుమారు 35,000 మంది రైతులు పెట్టుబడి సహాయం అందక నష్టపోతున్నారని అన్నారు. గత 4 ఏళ్లుగా అటవీ హక్కు పత్రాలను ప్రభుత్వం ఏ ఒక్కరికి అందించలేదని ఆరోపించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సహాయం చేస్తున్నటువంటి ఈ పథకంలో ఈ జిల్లాలో, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 35,000 నుండి 40,000 మంది రైతులకు ఈరోజు పెట్టుబడి సాయం అందేటటువంటి పరిస్థితి కనిపించలేదు. అటవీ హక్కు పత్రాలు గతంలో గత ప్రభుత్వాలు ఇచ్చిన హక్కు పత్రాలు తప్పితే ఈ 4 సంవత్సరాలలో ఏ ఒక్క అటవీ హక్కు పత్రం ఇవ్వలేదు కాబట్టి దాదాపు 35,000 నుండి 40,000 మంది రైతులకు ఈరోజు ఈ రైతు బంధు పథకం వర్తిస్తలేదు. ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఏదైతే సర్వే అయి దాదాపు 40-50 సంవత్సరాల నుంచి మరి అడవిని కొట్టుకొని వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా వెంటనే అటవీ హక్కుల పత్రం ఇవ్వాలా, అటవీ హక్కు పత్రాలు ఇవ్వడంలో ఏమన్నా ఆలస్యం గినైతే ముందు పెట్టుబడి సాయం వెంటనే వాళ్ళందరికీ కూడా ఆ రైతులకు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రాచీన నృత్య కళలను కాపాడేందుకు యువతకు పలు శిక్షణ సంస్థల ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగానే దుర్గామాత ఆలయంలో నిర్వహించిన గజ పూజ కార్యక్రమంలో మంత్రి జోగరామన్న పాల్గొనగా జెడ్పీ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమానికి జేసి సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రాచీన సంగీత నాట్య కళలను భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో నృత్య కళల శిక్షణ వేసవి శిబిరాలను ఏర్పాటు చేస్తూ కళల పట్ల యువతకు ప్రోత్సాహాన్ని కల్పిస్తున్నారు. అందులో భాగంగానే భరతనాట్యం, కూచిపూడి, కథాకళి తదితర నృత్యాల్లో శిక్షణనిస్తూ కళలను ప్రోత్సహించేందుకు శ్రీ విఘ్నేశ్వర కోకిల డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతున్నారు.
ఈ మేరకు దుర్గానగర్లోని నవదుర్గా ఆలయంలో బుధవారం వివిధ నృత్య కళల్లో శిక్షణ పొందే కళాకారులకు గజపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి మంత్రి జోగురామన్న దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అదేవిధంగా డీఈఓ జనార్దన్ రావు, ఆలయ పూజారి కిషన్ మహారాజ్, ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు మిట్టు రవితో పాటు కళాకారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నటరాజు విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసి కళాకారులకు గజపూజ చేపట్టారు. మరోవైపు కళలను కాపాడేలా భావితరాలకు అందించాలనే సదుద్దేశంతో శ్రీ వెంకటేశ్వర సంగీత నాట్య కళా నిలయం ఆధ్వర్యంలో సైతం వేసవికాల శిబిరాలను చేపడుతున్నారు. ఈ మేరకు జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జేసీ సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అదేవిధంగా జెడ్పీ సీఈఓ జితేందర్ రెడ్డి, అన్నమయ్య వారసుడు సందీప్ కుమార్, లలిత కళా సమితి నాయకులు కొండయ్య చౌదరి, రిమ్స్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ అశోక్, నృత్య సంగీత వీణా వాయిద్య శిక్షకురాలు కవితతో పాటు పలువురు కళాకారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం పలువురు కళాకారులు నృత్య ప్రదర్శనలు చేపడుతూ ఆహుతులను ఆకట్టుకున్నారు. అనంతరం జేసీ సంధ్యారాణి మాట్లాడుతూ వేసవి కాలంలో సమయాన్ని వృధా చేయకుండా సాంప్రదాయ నృత్య కళలను నేర్చుకోవడం అభినందనీయమని అన్నారు. ఈ శిక్షణా శిబిరాలను సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో రాష్ట్ర జాతీయ స్థాయి పోటీలలో రాణించాలని సూచించారు. మరి సందీప్ కుమార్ గారు ఈరోజు కార్యక్రమానికి రావడం మరి చాలా సంతోషకరమైన విషయంగా భావిస్తూ, మరి వారి వంశంలో పుట్టి వారి యొక్క అనువర్తికులైనందుకు వారిని జన్మ ధన్యమయంగా నేను భావిస్తూ, మరి అటువంటి సంగీత పితామహులుగా వారసత్వాన్ని కొనసాగించాలి, భావితరాలకు సంగీతాన్ని అందించాలి, అదేవిధంగా మన ప్రాచీన సాంప్రదాయమైన కూచిపూడి, భరతనాట్యం, కళల్ని, తర్వాత వీణ, మృదంగం వంటి మరి సంగీత వాయిద్య పరికరాల సంగీతాన్ని మరి భావితరాలకు అందించాలి అనే చక్కటి ఆశయంతో ఈ వెంకటేశ్వర కళా నిలయం స్థాపించి గత 7 సంవత్సరాలుగా నిరంతరంగా సంగీత నాట్య కళాశాలల్లో తన కృషి చేస్తున్న కవిత గారిని ఈ సందర్భంగా అభినందిస్తూ, మరి వేసవికాలంలో పిల్లలు ఆటపాటలతో సమయం వెలుగుచాల్సిందే, కానీ అందులో కొంత సద్వినియోగం చేసుకుంటే ఇంకా చక్కగా ఉంటుంది. ఇలా మన కళలైన సంగీత నాట్యాలని వారు ఈ వేసవి సెలవుల్లో నేర్చుకోవడం వల్ల చక్కటి మంచి అలవాటు అలవరుచుకోవడం, తర్వాత అక్కడ కళలు నేర్చుకోవడానికి వారి భవిష్యత్తు పునాది పడతాయి. కాబట్టి ఈ సందర్భంగా తమ పిల్లలను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడానికి ముందుకు వచ్చిన తల్లిదండ్రులందరినీ కూడా అభినందిస్తూ, తెలుగుదేశం పార్టీ త్వరలో నిర్వహించే తెలంగాణ మహానాడుకు పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షులు రాజారెడ్డి పేర్కొన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని పలు వివరాలను వెల్లడించారు. వేసవి కాలం దృష్ట్యా ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి ఎద్దడి నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు రాజారెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్నపూర్ణ, నాయకులు రాజేశ్వర్, రఫీక్ తదితరులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి చేపట్టబోయే భవిష్యత్ ప్రణాళికను ఆయన వివరించారు.
ఈ మేరకు రాజారెడ్డి మాట్లాడుతూ ఈ నెల 22న ఉట్నూరులో జరగబోయే మినీ మహానాడుతో పాటు 24న హైదరాబాద్లో జరగబోయే తెలంగాణ మహానాడుకు అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని అన్నారు. అదేవిధంగా వేసవికాలంలో ప్రజలు మంచినీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారని, ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని అన్నారు. అకాల వర్షాలకు నష్టపోయిన రైతన్నలకు నష్టపరిహారంతో పాటు కౌలు రైతులకు సైతం రైతు బంధు పథకం వర్తించేలా చూడాలని డిమాండ్ చేశారు. మరి పార్టీ బలోపేతానికి కృషి చేయడం జరుగుతుంది. మరి అందులో భాగంగానే 22/5/18 ఉదయం 10:30 ఊట్నూరులో మినీ మానాడు జరుపుకోవడం జరుగుతున్నది. మరి దానికి పార్టీ శ్రేణులందరూ, పార్టీ శ్రేయోభిలాషులు అందరూ సకాలంలో హాజరై మినీ మానాడును దిగ్విజయం చేయగలరని మనవి. అదేవిధంగా 24/5/2018 హైదరాబాదులో మహానాడు తెలంగాణ మహానాడు కార్యక్రమం జరుగుతుంది కాబట్టి దానికి కూడా పార్టీ శ్రేణులందరూ హాజరై మరి గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి మరి తెలంగాణలో మొత్తం అన్ని అనుబంధ సంఘాల యొక్క కార్యకర్తలు నాయకులు తెలుగుదేశం పార్టీ సమావేశానికి హాజరు కావాలని కోరుతున్నాము. మరి అదేవిధంగా మరి ఈనాడు ఆదిలాబాదులో మెయిన్గా ప్రజల యొక్క చాలా నీటి ఎద్దడి ఉన్నది. ప్రతి గ్రామంలో కానీ పట్టణాలలో కానీ ఏ వార్డులో చూసినా కానీ మరి వాటర్స్ నీరు లేక అలమటిస్తున్న ఈ ప్రజానీకాన్ని మరి భగీరథ పేరుతో ఎక్కడెక్కడ పైప్లైన్లు తెంచి ప్రజలకు చాలా ఇబ్బందులు కలుగుతున్నది. కాబట్టి ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈ ప్రజల దాహార్తిని తీర్చి ప్రజల యొక్క సంక్షేమాన్ని కోరవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. A step ahead by Vidyarthi Group of Institutions. New Vidyarthi Concept High School, English Medium and Vidyarthi Junior College, English and Telugu Media, Residential and Semi-Residential. Opposite Ratna Gardens, Maula Village, Adilabad. Pleasant environment. New owned building. Spacious playground. LKG to 10th English Medium. State and CBSE syllabus. Inter MPC, BIPC, CEC, MEC and HEC. English and Telugu Media. Well-furnished and digital classrooms. Well-equipped labs. Modern computer labs. Education through unit and term exams, NCC and NSS facilities, library and reading room, IIT and medical foundation course from 6th class, spoken English, special coaching for MCET and NEET and IIT JEE, training in music and dance, CC camera monitoring, bus facility available, homely hostels, separate for boys and girls, separate dining halls for boys and girls. For admissions, please contact New Vidyarthi Concept High School, English Medium and Vidyarthi Junior College, English and Telugu Media, Residential and Semi-Residential, opposite Ratna Gardens, Maula Village, Adilabad. Phone 9912-808-464. ప్రముఖ పిల్లల వైద్యులు డాక్టర్ అప్పాల చక్రధారి సారథ్యంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అత్యంత ఆధునిక పరికరాలతో కావేరీ చిల్డ్రన్స్ హాస్పిటల్ని మన నిర్మల్ జిల్లా కేంద్రంలోనే ప్రారంభించారు. డాక్టర్ కావేరీ ఇచ్చిన స్ఫూర్తితో మానవతా విలువలతో తక్కువ ఫీజులతో చికిత్సనందించడానికి అనుభవజ్ఞులైన డాక్టర్ల బృందంచే 24 గంటలు అందుబాటులో ఉండి సేవలందిస్తున్నారు. భారతదేశంలోనే మొట్టమొదటి నవజాత శిశువుల విభాగం కలిగి హెపఫిల్టర్ సహాయంతో స్వచ్ఛమైన గాలినందించే చికిత్సా కేంద్రం. కాల్స్ కావేరీ అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ విభాగం పేరిట మన నిర్మల్కే ప్రత్యేకం. తెలంగాణ రాష్ట్రంలోనే హైదరాబాద్తో సహా మొట్టమొదటిసారిగా పోర్టబుల్ హెపఫిల్టర్స్ తో మాడ్యులార్ ఎన్ఐసియు 2 పోర్టబుల్ హెపఫిల్టర్స్ ఎస్సీ సర్జికల్ అనస్థీసియా అపెండెంట్స్ కలిగిన పీడియాట్రిక్ ఆపరేషన్ థియేటర్. 24 గంటల పర్యవేక్షణలో నిర్వహించబడుతున్న సర్జికల్ పిఐసియు 1 పిఐసియు 2 అన్ని రకాల వ్యాధులను గుర్తించి వెంటనే చికిత్సలు అందించడానికి పీడియాట్రిక్ ఆప్టాల్మాలజీ, న్యూరో సర్జరీ, న్యూరో ఫిజిషియన్, ఈఎన్టీ, ఆడియాలజీ, ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, రిహాబిలిటేషన్ సెంటర్, పేరెంటల్
క్లినికల్ కౌన్సిలింగ్, స్పెషల్ ఎడ్యుకేషన్ వంటి అరుదైన సేవలు అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే వైద్య నిపుణులు. రేడియాలజీ, పీడియాట్రిక్ 2D ఇకో కార్డియోగ్రఫీ, ఈసీజీ, ఈఈజీ వంటి విస్తృత సర్వీసులను అందిస్తున్న కావేరీ చిల్డ్రన్స్ హాస్పిటల్. అంతర్జాతీయ జాతీయ స్థాయి వైద్యులతో చర్చించే వీడియో కాన్ఫరెన్స్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్స్ ఏర్పాటు చేసిన అరుదైన హాస్పిటల్ కావేరీ చిల్డ్రన్స్ హాస్పిటల్. తెలంగాణలోని అన్ని జిల్లాలలోనే మొట్టమొదటి బెరా పరీక్షా సెంటర్. చిన్నపిల్లల్లో కనబడే మూగ చెవిటి రోగాలను గుర్తించి చికిత్సలు అందించే విభాగం. నవజాత శిశువుల పసిరికలు తల్లి చెత్తనే తక్కువ చేయడానికి తెలంగాణలోనే హైదరాబాద్ తో సహా మొట్టమొదటి బిలిసాఫ్ట్ ఫోటోథెరపీ. తెలంగాణకి తలమానికంగా చిన్నపిల్లల పాలిట కల్పవల్లిగా నిలుస్తున్న కావేరీ చిల్డ్రన్స్ హాస్పిటల్ డాక్టర్ చక్రధారి, డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ నాగరంజని ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వైద్య సేవలు అందిస్తున్నారు. కావేరీ చిల్డ్రన్స్ హాస్పిటల్ తిరుమల టాకీస్ దగ్గర, కావేరీ నగర్, నిర్మల్. ప్రతి కళ్యాణ వేడుక కళాత్మకం కావాలి, ప్రతి వివాహ వేదిక వైవిధ్యంగా మారాలి, ప్రతి పెళ్లి వేడుక పరవశించిపోవాలి. క్షణం మధురంగా గుర్తుండిపోయేలా ఇంటిల్లిపాదికి కావలసిన సకుటుంబ వస్త్ర ప్రపంచం శ్రీ వరసిద్ధి షాపింగ్ మాల్, సినిమా రోడ్, ఆదిలాబాద్. తిరిగి వార్తల్లోకి స్వాగతం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బంధు కార్యక్రమం జిల్లాలో ఊరూరా ఘనంగా చేపడుతున్నారు. అందులో భాగంగానే ఊట్నూరులోని పలు గ్రామాల్లో నిర్వహించిన రైతు బంధు కార్యక్రమాలకు ఎంపీ నగేష్ హాజరు కాగా, భీంపూర్, చేనేత మండలాల్లో జరిగిన కార్యక్రమాలకు టీఆర్ఎస్ నేతలు హాజరై చెక్కులను అందజేశారు. అన్నదాతల సంక్షేమాన్ని కాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బంధు పథకం చెక్కుల పంపిణీ కార్యక్రమాలు ఊరూరా ఘనంగా చేపడుతున్నారు. అందులో భాగంగానే ఊట్నూర్, ఇంద్రవెల్లి మండలాల్లో బుధవారం ఆదిలాబాద్ ఎంపీ గోడెం నగేష్, ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయకులు పర్యటించి రైతులకు చెక్కులు, పట్టా పాస్ పుస్తకాలను అందజేశారు. ఇంద్రవెల్లి మండలంలోని ఏమైకుంట, వాల్గొండ, హీరాపూర్ గ్రామాలలో ఎమ్మెల్యే రేఖా నాయక్ పర్యటించి రైతు బంధు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అటు ఊట్నూరు మండలంలోని ఎంద, రామగూడ గ్రామాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఆదిలాబాద్ ఎంపీ నగేష్తో కలిసి ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్ పాల్గొన్నారు. రామగూడ గ్రామంలో ఎంపీ నగేష్, ఎమ్మెల్యే రేఖా నాయక్ నూతన యాసంగికి సిద్ధమైన రైతుల పొలంలో ఎద్దులకు, వ్యవసాయ భూమికి పూజలు చేసి నాగలిని పట్టి దున్నారు. అటు భీంపూర్ మండలం వడూర్లో నిర్వహించిన రైతు బంధు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ అడ్డి భోజారెడ్డి, తహసీల్దార్ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు రైతు బంధు చెక్కులతో పాటు నూతన పాస్ పుస్తకాలను అందజేశారు. అంతకుముందు పలువురు రైతులను ఘనంగా సన్మానించి పంట పెట్టుబడి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా అడ్డి భోజారెడ్డి మాట్లాడుతూ జిల్లా ప్రజలకు రైతు సమన్వయ సమితిల ద్వారా తోటి రైతులకు సేవ చేసే అదృష్టం కల్పించిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని అన్నారు. రైతులకు రైతు బంధు పథకం సువర్ణావకాశమని, ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. పాస్బుక్ల పంపిణీ కార్యక్రమంలో రైతులను చూస్తూ ఉంటే చాలా పండుగ తీరు, బాజా బజంతులతో టపాకాయలు పటాకాలు పలుకొడుతూ ఏ గ్రామం పోయినా ఎడ్ల బండ్లతో కేసీఆర్ గారు 29 రాష్ట్రాల్లో మన రాష్ట్రం ఇలా ఆదర్శంగా తీసుకొని రైతు బిడ్డ కాబట్టి రైతులకు న్యాయం చేయాలన్న ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకోవడం 29 రాష్ట్రాలు ఈరోజు చూస్తూ ఉన్నాయి. ఏ గ్రామానికి పోయినా రైతులు సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే మెరుగచ్చిందంటే దళాలు గింజిస్తాడు అయ్యాడ, మరి గింజలు దొరకకుంటే నేను వెనకబడతా, నేను పెట్టుకునే పరిస్థితి లేదని చెప్పి గుండెల్లో ధైర్యం పోయింది. కానీ గత ప్రభుత్వాలు రైతాంగమే దండుగా అన్నారు. కానీ ఈ ప్రభుత్వం
రైతాంగమే పండుగ అని చెప్పి ఈ వాతావరణం తేవడం చాలా రైతులు అదృష్టంగా భావిస్తా ఉన్నారు. 29 రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి చేయింది? తొలి ముఖ్యమంత్రి. ఈ రోజు రైతు సంఘాలు కూడా ఏ ముఖ్యమంత్రి చేయలే. రైతులను సంఘటితం చేసేందుకు రైతు సమితిలు ఏర్పాటు చేసి మండల స్థాయి కానీ గ్రామస్థాయి కానీ మండల స్థాయి కానీ జిల్లా స్థాయి కానీ రాష్ట్ర స్థాయిలో 1,61,000 సంఖ్య, జిల్లా స్థాయిలో మా రైతు సంఘం సంఖ్య 7,400, మండల స్థాయిలో ఈరోజు మా సంఖ్య 400. ఈ విధంగా రైతుల్ని సంఘటితం చేసి రేపు కూడా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రైతులతో మీటింగ్ చేసి రైతుల కష్టాలు ఏమున్నాయి, రైతులకు ఏ ఇబ్బందులు ఉన్నాయి, ఆత్మహత్యలు కాకుండా ఈ తెలంగాణ ప్రాంతంలో ఆత్మహత్యలు లేని తెలంగాణ ఇవ్వాలన్న ఆలోచనతో అదే ఆలోచించి రైతు బిడ్డకి జరగని సంఘటన జరిగితే 5 లక్షల బీమా కార్యక్రమం కూడా ఈరోజు తీసుకోవడం రైతులు ఇంత ఆనందంతో ఉన్నారంటే ఏ గ్రామానికి పోయినా కేసీఆర్ అటువంటి దేవుడు దొరకడు. మరోవైపు జైనత్ మండలం గూడారాంపూర్, గూడాసిరిసన్న, సావాపూర్ తదితర గ్రామాల్లో బుధవారం చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మండల రైతు సమన్వయ కోఆర్డినేటర్ లింగారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు జోగు ప్రేమేందర్, చంద్రయ్య, ఊషన్న, వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన నాయకులు రైతులకు చెక్కులను, పట్టా పాస్ పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా లింగారెడ్డి మాట్లాడుతూ దళారీ వ్యవస్థను రూపుమాపేందుకు ఈ రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. రైతులు అప్పులు తెచ్చుకొని వ్యవసాయం చేయకుండా ప్రభుత్వమే డబ్బులను అందజేస్తూ రైతులు ఆర్థికంగా ఎదిగేందుకే సీఎం కేసీఆర్ ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. గౌరవ మంత్రి, మీ అందరి ఆశీర్వాదంతో మీరు ఎమ్మెల్యేగా గెలిపించిన గౌరవ మంత్రి జోగురామన్న గారు అయిన తర్వాత ఎప్పుడన్నా మీ ఈ 2 ఏళ్లలో మనం యాడన్నా కానీ మనకి ఏ గింజలు అవసరం ఉంటే ఆ గింజల కోసం కానీ ఏ మందు పోతలు అవసరం ఉంటే ఆ మందు పోతల కోసం ఏడన్నా మనం సీడ్ దుకాణాలు కానీ మండలాఫీసులు కానీ గింజల కోసం లైన్లలో నిలబడ్డామని చెప్పి ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే అప్పుడు ఇవే గింజల దుకాణాలు ఉన్నాయి, అప్పుడు ఇదే ఆఫీసర్లు ఉన్నారు, మరి ఇయ్యల కూడా ఇదే ఆఫీసర్లు ఉన్నారు, అవే గింజల షాపులు ఉంటుంది. కారణం ఏంటి, అప్పుడు పరిపాలించేటోళ్ళు మన గురించి ఆలోచించలేదు. మావళ మండలంలోని నవశక్తి దుర్గామాత ఆలయ వార్షికోత్సవ బ్రహ్మోత్సవ వేడుకలు ఘనంగా చేపడుతున్నారు. 3 రోజుల పాటు ఆలయంలో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. బుధవారం జరిగిన హోమాది కార్యక్రమాల్లో మంత్రి జోగురామన్న దంపతులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. మావల గ్రామ పంచాయతీ పరిధిలోని దుర్గానగర్లో గల శ్రీ నవశక్తి దుర్గామాత ఆలయ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 3 రోజుల పాటు చేపట్టే ఈ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దుర్గామాతను దర్శించుకుంటున్నారు. ఆలయ పూజారి కిషన్ మహారాజ్ ఆధ్వర్యంలో చేపడుతున్న పలు పూజది కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక వేడుకలు ఘనంగా చేపడుతున్నారు. అందులో భాగంగానే బుధవారం ఆలయంలో హోమాది కార్యక్రమాలను నిర్వహించారు. దీనికి మంత్రి జోగురామన్న దంపతులు హాజరయ్యారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం హోమంలో పాల్గొని మంత్రి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ చేపట్టిన హోమాది పూజ కార్యక్రమాల్లో పలు జంటలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూజారులు మంత్రి దంపతులు చే హోమ గుండంలో నవధాన్యాలను వేయిస్తూ ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం వారికి పట్టు వస్త్రాలతో సత్కరించి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. సందర్భంగా మంత్రి జోగురామన్న మాట్లాడుతూ కిషన్ మహారాజ్ నవదుర్గామాత ఆలయం దినదినాభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. అమ్మవారి కరుణా కటాక్షాలు ప్రజలపై ఉండి అందరూ సుఖ సంతోషాలతో జీవించేలా అమ్మవారిని వేడుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా అందజేస్తానని వెల్లడించారు. ఈరోజు బ్రహ్మోత్సవాలు పూర్ణాహుతి కార్యక్రమం ఇప్పుడు జరిగింది. ఈ నెల 14, 15, 16 3 రోజుల నుంచి బ్రహ్మోత్సవ కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి. ఇది ప్రతి సంవత్సరం ఈ డేట్లో ఇదే వైశాఖ మాసం 14, 15, 16 మూడు రోజులు శతచండి యాగం మరి భక్తులందరి సమక్షం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ బ్రహ్మోత్సవాల ఉద్దేశం లోక కళ్యాణం కొరకు ఈ లోకమంతా కూడా సుఖంగా శాంతియుతంగా ఆనందంగా ఉండాలని చెప్పి యావత్ లోక కళ్యాణం కొరకు
చేసేటువంటి శతశండి యాగం మరి మాసంలో జరుగుతుంది కాబట్టి శ్రీ కిషన్ మహారాజ్ గారి యొక్క ఆధ్వర్యంలో మరి పండితుల చేతగా మరి భక్తులందరి సమక్షంలో మరి జరుగుతుంది. ఈ సందర్భంగా శ్రీ శ్రీ కిషన్ మహారాజ్ గారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటూ దుర్గానగర్లో ఈ ఆలయం చాలా అభివృద్ధి కొరకు ఆయన కష్టపడుతూ ఉన్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో కిషన్ మహారాజ్ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా రేపు రాబోయే రోజుల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. ఇది ఒక పెద్ద పుణ్యక్షేత్రంగా మార్చడాని కొరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా కృషి చేస్తుంది. నేను కూడా కృషి చేస్తానని చెప్పేసి రైతుల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ అన్నదాతల కొరకు అనేక పథకాలను ప్రవేశపెడుతున్నారని టీఆర్ఎస్ నాయకులు చంద్రయ్య పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించడానికి పూర్తి ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో బుధవారం చేనేత మండలంలోని సావాపూర్ గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు సీఎం కేసీఆర్ మంత్రి జోగురామన్నల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. అన్నదాతల క్షేమాన్ని కాంక్షిస్తూ వారికి ప్రమాద బీమా పథకానికి తెలంగాణ ప్రభుత్వం రూపకల్పన చేయడం పట్ల పలువురు టీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చేనేత మండలంలోని సావాపూర్ గ్రామంలో బుధవారం పలువురు టీఆర్ఎస్ నాయకులు సీఎం కేసీఆర్ మంత్రి జోగురామన్న చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అన్నదాతల సంక్షేమమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సునీల్, రైతు సమన్వయ మండల కన్వీనర్ లింగారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు జోగు ప్రేమేందర్, చంద్రయ్య, వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రయ్య మాట్లాడుతూ రైతులను ఆదుకునే దిశగా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ వారి క్షేమాన్ని కాంక్షిస్తున్నారని అన్నారు. రైతు బంధు పథకమే కాకుండా రైతులు ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల బీమా సైతం వర్తింపచేసే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారని పేర్కొన్నారు. 80% మంది మనమే ఉన్నాం. ఈ వర్గాన్ని పైకేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు, మన మంత్రి గారు బీసీ మంత్రి కాబట్టి ఇవాళ కళ్యాణ లక్ష్మి మనం ఇస్తున్నాం. గతంలో పెళ్లి చేస్తా అంటే మన చౌకాలు చుట్టుపోతుంటే నేను సర్పంచ్ ఉన్నా సార్తో, నేను సర్పంచ్ నాకు అనుభవంతో చెప్తున్నా మాట. ఆ పరిస్థితి లేదు. కేసీఆర్ గారు పెద్ద మనసుతోని పేదవర్గాన్ని ఆదుకోవాలని చెప్పి ఇలా కళ్యాణ లక్ష్మి ఎన్నికలు చెప్పకుండా కూడా 51,000 రూపాయలు మనం ఇచ్చాం. ఇప్పుడు 75,100 పదాలు ఇచ్చాం. 1,100,000 రూపాయలు ఇస్తున్నాం ఎప్పటి నుంచి. ఇది మహారాష్ట్రం లేదు, దళితులకు ఇస్తే భూమి లేదు. ఇప్పుడు దళితులకు గతంలో సారు జడ్పీడిస్ ఉన్నప్పుడు 550 మందికి 1,100 ఎక్కడ ఇచ్చిన ఘనత జోగురామని చెప్పి అడుగుతున్నాను. పేదవాళ్ళు పైకి రాదు, బలహీన వర్గాలు పైకి రాదు అని చెప్పి కొంతమంది ధనవంతులు ఆ విధంగా ప్రయత్నం చేసి అనగదొక్కిండు మనని. ఈ ప్రభుత్వం మధ్య కాదు, పేదలు పైకి రాలా, బలహీన వర్గాలు పైకి రాలని చెప్పి మన ప్రభుత్వం పనిచేస్తుంది. సెంటులుగా ఉన్న భూములను వెంటనే ఎకరాల్లోకి మార్చాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు కనక గణపతి డిమాండ్ చేశారు. ఆదివాసీ గిరిజనులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా తమ డిమాండ్లను వెలుబుచ్చుతూ పెద్దపెట్టిన నినాదాలు చేశారు. ఆదివాసీ గిరిజనుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట బుధవారం ధర్నాకు దిగారు. కలెక్టరేట్ ప్రధాన ద్వారం ఎదుట ధర్నా చేపట్టిన నాయకులు తమ సమస్యలను పరిష్కరించాలని పెద్దపెట్టిన నినాదాలు చేశారు. ధర్నాకు దిగిన ఆదివాసీ గిరిజన నాయకులకు సిపిఎం నేతలు దార్శనాల మల్లేష్, బండి దత్తాత్రేయులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా టీజీఏఎస్ నాయకులు కనక గణపతి మాట్లాడుతూ ఆదివాసీ గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములు సెంటులుగా ఉన్నాయని వాటిని వెంటనే ఎకరాల్లోకి మార్చాలని డిమాండ్ చేశారు. ఐటీడీఏ నుండి రుణాలు అందించడంతో పాటు రెవెన్యూ భూములకు పట్టాలు ఇవ్వాలని అన్నారు. చిద్దరి ఖానాపూర్ గ్రామం నుండి హత్తిఘాట్ వరకు రోడ్డు సౌకర్యం లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గ్రామంలోకి అంబులెన్స్ సైతం వెళ్లే పరిస్థితి లేదని వాపోయారు. తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఈరోజు దీక్షలు ఏర్పాటు చేస్తున్నాము. వాస్తవంగా గిరిజనులు ఎన్నోసార్లు దరఖాస్తులు పెట్టిండు, కానీ గ్రామము హత్తిగొట్ట జీపీ ఖానాపూర్, అట్లాగే భీంపూర్ మండల్లో
శాంతినగర్ ఆర్లిటి గ్రామ పంచాయతీ. అక్కడ భూములు చూస్తే సార్ 5 ఎకరాలు సాగు చేస్తున్నారు అటవ్యకుల భూములు, కానీ అక్కడ పట్టాల పేరట సెంట్లు ఉన్నాయి. పట్టాలకు సెంట్ ఇచ్చిండ్రు సార్, బ్యాంక్ దగ్గర పోయితే అవి సెంట్ మేమేం చేయాలా పారేయండి అని పారేస్తున్నారు. దానికి సెంట్ కాకుండా ఎకరాలు చొప్పున 5 ఎకరాలు సాగు చేస్తున్నారు. 5 ఎకరాలు చొప్పున పట్టాలు, ఎకరం చొప్పున పట్టాలు ఇవ్వాలన్నట్టు మా డిమాండ్. దాంతోపాటు అత్తిగొట్టలో చూస్తే ఆదిలాబాద్ మండలంలో తిద్దరి నుండి కానపూర్ అత్తిగొట్ట వరకు ఇంతవరకు రోడ్ లేదు, అంబులెన్స్ కూడా పోయేది పరిస్థితి లేదు. అక్కడ ఆ రకంగా వాళ్లకు రోడ్ వెంటనే వేయించాలి. దాంతోపాటు రెవెన్యూ భూమి వాళ్ళు సాగు చేస్తున్నారు, ఇంతవరకు వాళ్ళకి చేతిలో పట్టాలు లేవు. రెడ్డి రావుల పేరట పట్టాలు ఉన్నాయి, అవి వెంటనే మార్చి వీళ్లకు పట్టాలు ఇచ్చేటట్టు కృషి చేయాలా అని మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ఈ భీంపూర్ మండల సమస్య కానీ, శాంతినగర్ సమస్య కానీ, ఈ ఆదిలాబాద్ మండల అత్తిగొట్ట సమస్య కానీ, పీటీజీ వాళ్ళు 35 కిలోలు వీళ్లకు అంత్యోదయ పథకాలు కూడా ఇంతవరకు బియ్యం కూడా ఇచ్చుడలేదు. 35 కిలో ఎక్కడ లేదు పీటీజీ వాళ్ళకు. సమస్యలు ప్రభుత్వం పదే పదే చెప్తాయి మీ కొరకు ఉన్నామని, కానీ ఇంతవరకు వాళ్ళ ఊర్లో పోయి ఎవరు అధ్యయనం చేయలేం. వాళ్ళ పరిస్థితి ఏంటి, ఏం తింటున్నారు, వాటర్ సమస్య ఏంటి, ఇవి ఎవరు పరిష్కారం చేయాలే. కానీ ఇక్కడ దీక్షలు వాళ్ళు కూర్చున్నారు కాబట్టి ఈ సమస్యలు పరిష్కారం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నిరుపేద కుటుంబాలకు పండగ సందర్భంగా నెల రోజుల నిత్యావసర వస్తువులను అందచేయడం అభినందనీయమని డీఎస్పీ నరసింహారెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో బుధవారం సాఫా బైతుల్ మాల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రంజాన్ పండగ సందర్భంగా పేదవారికి నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడం అభినందనీయమని డీఎస్పీ నరసింహారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓ సంఘ భవనంలో బుధవారం సాఫా బైతుల్ మాల్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సాఫా బైతుల్ మాల్ అధ్యక్షులు మహమ్మద్ యూనుస్, ప్రధాన కార్యదర్శి హఫీజ్ ఖాజీం, కార్యదర్శి మునీర్ మౌలానా, ఉపాధ్యక్షులు మౌలానా ఇలియాజ్, కోశాధికారి హఫీజ్ అబ్దుల్ అజీజ్, మత గురువులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు నిత్యావసర వస్తువులను అందజేశారు. మొబారక్బాదీ కా కదమ్ హే అల్లాహ్ ఖూబ్ ఆప్కి మెహనతో కో ఇదా పండు. ఈ మేరకు డీఎస్పీ నరసింహారెడ్డి మాట్లాడుతూ పేదల కోసం సాఫా బైతుల్ మాల్ చేస్తున్న ఈ కార్యక్రమాలు తన 27 ఏళ్ల సర్వీస్లో చూడలేదని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలలో అవకాశం వస్తే తనకు తోచినంత సహాయం అందజేస్తానని వెల్లడించారు. నెల రోజుల సరుకులు సుమారు 100 మందికి అందించడం గొప్ప విషయమని, భవిష్యత్తులో ఇలాంటి సామాజిక కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని సూచించారు. మనిషి మనసు అనేది ఈ కాలంలో తగ్గుతోస్తుంది తప్ప పెరగడం. అలాంటి సమయంలో మరి 100 మందికి ఒక నెలకు సరిపడ రేషన్, మరి ఏ వస్తువు కూడా కొనకుండా ఏదైతే మనం రంజాన్ మాసంలో మనం వాడుకుంటామో ఆ రేషన్ మొత్తము ఈ సఫా బయట మాలు చారిటబుల్ ట్రస్ట్ సంబంధించినటువంటి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ ఏదైతే ఉన్నారో మొత్తం మన టీం, ఈ టీం కృషి ఇది అభినందనీయం. ఇలాంటి ప్రోగ్రాం నేనైతే ఫస్ట్ చూడడం, నేను 27 ఇయర్స్ నా సర్వీస్, మరి మేము వేరే జిల్లాలో కూడా ఉద్యోగం చేసినాం, జాబ్స్ కూడా, కానీ ఇలాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేయలేదు. ఇక ఫ్రీగా రేషన్ ఇస్తూ మన ఇతంపుల కానీ ఈద వాళ్ళు కానీ మన ముస్లిమ్స్ దాకా ఉన్నటువంటి ఇవ్వడం, ఇది నేను ఫస్ట్ టైం చూడడం. ఇటువంటి ప్రోగ్రామ్ ముందు చెప్తే నా వైపు నుంచి కూడా తప్పకుండా ఎంతో కొంత నా చేతుల సాయం కూడా చేయడానికి ఇటువంటి ప్రోగ్రామ్స్ నేను కూడా లేదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతు బంధు పథకం ఆరవ రోజు అదే జోరి, అన్నదాతలకు మరో వరాల జల్లు, 5 లక్షల ప్రమాద బీమా, గురువురా మంత్రికి ఘన స్వాగతం, ఇంటికి వెళ్లి వృద్ధ రైతులు చెక్కులు అందించిన రామన్న. ప్రాచీన కళలను కాపాడేలా వేసవి శిక్షణ శిబిరాలు, పెద్ద పూజలో పాల్గొన్న మంత్రి రామన్న దంపతులు కొత్త కళలను ప్రోత్సహించాలన్న దేశీ సంధ్యారాణి. ఘనంగా డెంగ్యూ వ్యాధి నివారణ దినోత్సవ వేడుకలు,
మాటించాలన్న వైద్యాధికారి రాజురాజ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతరకు సెలవు, నమస్కారం.